జిల్లు ఖరాబ్ సంచి ఉన్నాయి. ఖరాబ్ సంచి అది ఎక్కడ ఆంధ్రలో అది ఎక్కడ ఉన్నాయి కానీ అదే జిల్లు పిల్లలు పెట్టారు. బంది తెను సక్కితిని నీవు సమ్యాకృతిని దాల్చి రక్షింపు అమ్మ జయం బిమ్మ రమ్మ మమ్మను చేర్చుకుమ్మ భవన్ మూర్తి నీ చూపులను చెప్పుడు నీల నాట్యంబుతో దివ్య తేజంబుతో గోచరింపంగదే మాత నిర్ణీత యోసత్య సందాత శ్రీయుత మాయంజెట్టి లోపంబులున్న భగవత్పాద పంకేజ్ యుగ్మంబు కాదా శరణ్యంబు యథార్థంబౌ నిత్యమౌ ధర్మమౌ సౌఖ్యములతో మన్నింపు మమ్మ కృపం చూడుమమ్మ భగవద్దాసులం శివ సద్రూపిణి శ్రీ విరూపాక్షి కామాక్షి శ్రీ విశ్వమాత జగత్పుత సత్పుణ్య భాగి శ్రీ కన్యకమ్మ నమస్తే 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 నమః. ఓం శ్రీ ధన్వంతరియే నమః. ఓం శ్రీ ధన్వంతరియే నమః. ఓం శ్రీ ధన్వంతరియే నమః. నమో నమః. పర్లేదు అందరు టెంకాయలు కొట్టారు ఒక్కసారి ఇంకా మీరు వచ్చింది ఎందుకు అక్కడ ఉంటానికి అందరు చోటు ఉంటానికి ఇంకా అండి మీరు కూడా ఎన్నో ఉంటానికి అందరు మన వాళ్ళు అందరు ఇవ్వండి అత్త ఒక వాళ్ళు పోయి ఆడ నిలబడ్డారు ఐదు మండలాలు కావడా నేను దాంట్లో ఒకటి ఉంది ఇంకా అక్కడ ఉన్నాయి పట్టండి అమ్మాయిని కొడుతు కొబ్బరికాయలు మీ కూడా చేత కొట్టి కొట్టాలి ఆల్రెడీ అయిపోయింది నేను నా గుళ్ళో కూడా దాన్ని ఇచ్చి వాళ్ళు పంపించాను దండం పెట్టుకుని చెప్పచ్చు.
అదే ఇంట్లోకి ఫోన్ చేస్తా అండి, ఎంత చెప్పా కదా. ఏం చెప్పమంటారు? అయ్యే మరి ప్యాంటీన్ అయ్యి 40 తెలుసు చాలా పెట్టి మొత్తం. మిగతా వాళ్ళు కూడా వరసం పెట్టుకున్నాం. అందరండి చెప్పు. ముఖ్య సలహాదారులు ముద్దపాటి శ్రీనివాసరావు గారు స్టేజీని అలంకరించారు. కోసం గౌరవ సలహాదారులు మిగతా ముఖ్యుల్ని అందరినీ ఆహ్వానించారు. మిత్రులారా, ఈరోజు వైద్యానికి ఆద్యుడు పూజ్యుడు గర్వంగా సగర్వంగా చెప్పుకోగలిగిన మనిషి ధన్వంతరి. ధన్వంతరి తర్వాత సుశ్రుతుడు, తర్వాత చరకుడు వచ్చాడు. సుశ్రుతుడు సర్జరీలో విభాగంలో ఆద్యుడు, చరకుడు సర్జరీ వైద్యానికి ఇద్దరికీ పనికి వచ్చేవాడు. అన్ని రకాల మందులు తయారు చేయడం పనికి వచ్చినవాడు ధన్వంతరి. నిజంగా ఆయన జయంతి జరుపుకోవడం, అందుట్లో నాయబ్రాహ్మలుగా మనం పుట్టడం, వైద్య వృత్తిలో ఉండడం పూర్వజనం సుకృతంగా నేను భావిస్తూ ఈ వైద్య వృత్తి కళంకం చేయకుండా ఈ వైద్య వృత్తిని గౌరవప్రదంగా ఇప్పటివరకు కొనసాగించాం, ముందు ముందు కూడా కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ నాయన ఆశీస్సులు మీ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ సభ ప్రారంభం చేస్తున్నాను. ఒక్కసారి వేదిక మీద చిన్నది కాబట్టి నేను చెప్పిన వాళ్ళు లేచి నిలబడి ఎక్కడి నుంచి వచ్చారు ఏ గ్రామం చెప్తే చాలు. అద్దంకి మండల అధ్యక్షులు కారుమంచి శ్రీమన్నాయన గారు, అద్దంకి రామ్నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు, బలిగ్రామణ అధ్యక్షులు వల్లూరు ఆంజనేయులు గారు, సంతమాగలూరు మండల అధ్యక్షులు మిర్యాల శ్రీనివాసరావు గారు, గ్రామం పేరు చెప్పాలి నాకు తెలియదు కదా, కోరిసపాడు మండల అధ్యక్షులు గుంటూరు శ్రీనివాసరావు గారు, దేవాలరావు గ్రామం కోరిసపాడు మండలం, బెంగళూరు మండల అధ్యక్షులు బొప్పూడి మురళి గారు, ఆ తర్వాత అద్దంగి డివిజన్ కార్యవర్గ సభ్యులు గౌరవ సలహాదారు ముత్తపాటి శ్రీనివాసరావు గారు వేదికను అలంకరించారు, ప్రధాన కార్యదర్శి నిజాంపట్నం చంద్రబాబు గారు, ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు, అందరికీ పరిచయమైన వ్యక్తి బ్రాహ్మణుడు, నాయ బ్రాహ్మణుడు సారీ, కోశాధికారి ముక్కోళ మారుతిరావు గారు, యువకుడు ఉత్సాహవంతుడు, ఇంతమందిని మనందరికీ సమావేశపరచడానికి చాలా కృషి చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అతను ఆర్గనైజర్ సెక్రటరీ ఆత్మకూరు శ్రీనివాసరావు గారు, ఈ దీనికి వెన్నుముక లాంటి వారు. ఆ తర్వాత అద్దంకి మండలం కోశాధికారి గుంటుపల్లి హనుమంతరావు గారు, బలికురం మండలం బట్టిపోలు శ్రీధరరావు గారు,
చేస్తారండి కొబ్బరిపాలెం పాలకురావు. సంతమాలూరు మండలం ఖమ్మంపాడి నరసింహారావు గారు. సనానమూరు కోడిసిపాడు మండలం తీరేపల్లి. బంగళూరు మండలం మిర్యాల శ్రీనివాసరావు గారు. మొదటగా రెండు మాటలతో ముగిస్తే ఇప్పుడే కాలాతీతమైంది. వైద్య కులంలో పుట్టడం ఒక అదృష్టం, అందులో నాయబ్రాహ్మణ కులంలో పుట్టడం మహాదృష్టంగా నేను భావిస్తూ కులాన్ని కించపరచబాకండి, కులాన్ని కులంగా చెప్పుకోండి, కులానికి గౌరవ ప్రాంతం తీసుకురండి, అదొక్కటే మిమ్మల్ని నేను కోరుకునేది. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న కాలాన్ని బట్టి వైద్యం అనేది చాలా కష్టతరమైన వ్యవహారంగా ఉన్నది. చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయొద్దు, చట్టాన్ని వ్యతిరేకించి ఏ పని చేయొద్దు. మనకు తెలియకుండానే జరిగిపోయింది. గుర్రవారిపాలెం డాక్టర్ గారు ఒక అబ్బాయికి పన్ను పీకాడు, 15 రోజులు అతను ఎక్స్పైర్డ్, వాళ్ళు ఆయన ఇంటి మీద దొమ్మిపోయాడు, ఆయన ఎస్కేప్. ఆ గ్రామ సర్పంచ్ మంచోడు కాబట్టి, గ్రామంలో కొంత సహకారం ఉంది కాబట్టి ఏదో వ్యవహారం చేయగలిగారు. ఆ పని మనం చేయాల్సిన నెసిటీ లేదు. దానికి ఇప్పుడు మీరు చూస్తానున్నారు, వాట్సాప్లో నేను కూడా పెడుతూనే ఉన్నాను. చిత్తూరు జిల్లాలో జిఎంహెచ్ఓ దాడులు జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరిగింది, కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఐఎంఏ వాళ్ళకి మనం అంటే ఒక రకమైన వ్యతిరేకత భావం వచ్చింది. మనలోనూ ఇంకొక తెగ ఉన్నారు కదా, మనం ఇప్పుడు మనం ఎట్లయినా ఏర్పరచుకున్న వాళ్ళు కూడా ఒక తెగ ఏర్పడు, వాళ్ళ మీద కూడా మన ఏదో బండలు వేయడానికి ఇంకొక అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి. చట్టానికి వ్యతిరేకంగా, చట్టాన్ని మించి మాత్రం మనం ఏమి చేయొద్దు. చట్టాన్ని మించి అంటే ఎక్కువ మాట్లాడుతున్నానేమో, మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారు మాకు చెప్పింది ఏమంటే, 600 రూపాయల నుంచి 1000 రూపాయల లోపే ఉండాలి మందులు. హై పవర్ సాల్బాక్టమ్ మోనోసెఫ్ సాల్బాక్టమ్ కలిసిన మందులు మన దగ్గర ఉండకూడదు. అనుగ్రహం B12 B6 పోలిబియాన్లు DNS కూడా పెట్టుకోవచ్చట, NS పెట్టుకోవచ్చట, ఎలక్ట్రాల్ పౌడర్ దాపొచ్చట, పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇచ్చుకోవచ్చట, ఫొరాల్జోన్ ఇచ్చుకోవచ్చట, మెఫ్తాల్ స్పాస్ ఇచ్చుకోవచ్చట, సైక్లోపామ్ ఇచ్చుకోవచ్చట. అంతకు మించి మాత్రం మనం వెళ్ళకూడదు, హై పవర్ యాంటీబయాటిక్స్ వెళ్ళకూడదు. పేషెంట్ వాళ్ళు తెలియగలిగినాడు, మనం ఏం చేసినా ఏ చిన్న తప్పు అయినా వాట్సాప్లో పెట్టి మొత్తాన్ని తెలియపరుస్తున్నారు. ఇంకోటి ఏమైనా మన సంఘం ఏం చేయగలదంటే, మీకు ఏదైనా ఆర్థికంగానో లేకపోతే ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము సహాయం చేయలేం, కానీ గ్రామస్తులు మీ మీద దాడి జరిగితే గ్రామంలో మీకు సహకారం లేని మేము వచ్చి ఏమీ చేయలేము. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా, మనం తప్పు చేసిన సంప్రదించే మనుషు 4 ఉండాలి ప్రతి గ్రామంలో. తప్పు చేయం 99.9% కూడా చేయకూడదు, చేసినా సమర్థించేవాడు 4 ఉండాలి. ఆ 4 ఉన్నప్పుడే మేము కూడా వచ్చి ఏమైనా చేయగలం, మీకు ఆర్థికంగా ఇంకో రకంగానైనా ఏమైనా చేయగలం. వాళ్ళలో వ్యతిరేకత ఉండి తనను నా కొడుకుని అంటే మేము కూడా వచ్చి ఏం చేయలేం. ఆ విధంగా జరిగింది కొత్తపట్నం మండలంలో, చెప్పాను గతంలో ఒకసారి మళ్ళీ చెప్తున్నా. పేషెంట్ ఆయన పగలల్లో ఒంగోలు తిరిగిపోయాడట, రాత్రి 7 ఆయనకు స్నానం చేసి అన్నం కడ కూర్చున్నట, మమ్మ బావలేదని కొంచెం మందు వేసుకొని పోయాడు పేషెంట్. పోతే నేను రాలేనయ్యా తీసుకొచ్చుకో అన్నాడు. రావాయ్ అన్నాడు. ఏందైనా నువ్వు మాట్లాడేది అంద వాళ్ళ ఆవిడ. అవి తెలుసులేమ్మా ఆయన రమ్మను ముందు, మా అమ్మ బాగోలేదు ఎడు కోసం వస్తాడు అన్నాడు. ఈ లేచి నిలబడితేరికే నువ్వు ఎడు నేను రాను, నువ్వు పోనీ ఇష్టం వచ్చినా చెప్పుకోప అన్నాడు. ఇంకా పక్క నీటి అంతరికి ఆ గోడ మేకుంది కంతక దగ్గర చనిపోయాడు. స్పాట్ డెత్. ప్రాక్టీషనర్ ఎక్కడి నుంచో వచ్చాడు ఆ ఊరు. వెంటనే మన అసోసియేషన్ ఒంగోలు వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మాకు కొంత చెప్పారు, మరి నీకు కూడా చెప్పారు అనుకుంటాను. అర్థంకి డివిజన్ అప్పుడు సుబ్బారావు గారు వాళ్ళు ఉన్నారు, అసోసియేషన్కి చెప్పారు, అంటే నాయ బ్రాహ్మణ సంఘం అని అప్పుడు అసోసియేషన్. మా అందరి తరఫున పోతే ఏదో జరిగిందిలే బాయ్ ఏంది అనేవాడే, కానీ అయ్యో పాప అంత మంచోడు నా కొడుకుని అరెస్ట్ చేయండి పోలీస్ కేసు పెట్టను అనేవాడు ఎవడు కనపడ ఊళ్ళో. 100 మంది వచ్చినా 100 మంది అయ్యో పాప అన్నవాడు కనపడ. మేమేం చేయగలం, మేము చేసింది ఏంటంటే ఎవరు శక్తి పొంది వాడము అంతా మొత్తం 70,000 వసూలు చేసి ఆమె చేతికిచ్చి, అమ్మ చేయగలిగింది ఏమి లేదు, గ్రామంలో సహకారం లేదు, మేమేం చేయలేము. ఏదైనా కేసు పెట్టా సాక్ష్యం చెప్పేవాడు కావాలి, ముందు సాక్ష్యాలు ముఖ్యంగా కోర్టుకైనా పోలీస్ స్టేషన్కైనా వచ్చేవాళ్ళు ఎవరు లేరు, మేమేమి చేయలేము. ఈ 70,000 నీ భర్త దహన సంస్కారాలు చేసుకొని నీ జీవితాన్ని కోరుకోమని చెప్పొచ్చు. మేము చేసిన సహాయం అదొకటి. కాబట్టి జాగ్రత్తలు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మనలోనే 2 తెగలు ఉన్నాయి కాబట్టి ఆర్ఎంపీపీ ఎంపీల్లో కూడా మన బండే పక్కోడు బండేయడానికి ఆలోచిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పేది మీద ఒక్కటే కొరిక. ఇంతటితో నా చెప్పాలనుకుంది చాలా ఉంది, కానీ భోజనం పనులుంటాయి, కానీ ఒక గంట మన అసోసియేషన్ కోసం కేటాయించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మీరందరూ
ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం చేసుకుని ముందు ఒకరికొకరు పరిచయం కావాలా. ఇప్పుడు అన్నమూరు బాబుని పరిచయం నేను చూడండి, వాడే చూశాను. అట్లానే అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. పెద్ద అయినా మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అద్దెకి ఎక్కడ ప్రాక్టీస్? చెప్పండి మీ పేరు చెప్పండి, ఇంటి పేరు చెప్పండి. రాజపూడి నాగేశ్వరరావు గారు అద్దెకిలోనే ప్రాక్టీస్. తర్వాత బాబు మీరు అందరికి పరిచయం చేసి మీరే స్వామి ఇంటి పేరు సార్ చెప్పు. తర్వాత బాబు మీ నాన్నగారి పేరు చెప్పు, మీ పేరు చెప్పు. గుర్రమారిపాలెం, దాన్ని గొల్లపాలెం అంటారు కదా, వెరీ గుడ్. తర్వాత మా పెద్ద ఆయన ఆంజనేయ గారు ఉన్నారు, గొర్రపాడు, ఆయన అందరూ తెలుసు. చంద్రబాబు గారు తెలుసు, ఆ మాలవేసుకున్న స్వామి వారు. ఈ బాబు గారు ఇప్పుడే పరిచయం చేస్తున్నారు. మీరు మీకు చుట్టము ఏదో అన్ని రకాల ఈయన పరిచయం చేస్తున్నారు మీరు సార్? అందరికి తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత మీ అందరు ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది కదా. సంతమాలూరు మండలం మిన్నికల్ దుర్గా ప్రసాద్ బాబాయ్ గారు, మీరు కాస్త యాక్టివ్గా ఉంటారు సార్, లోకల్గా ఉండేవాళ్ళు. ప్రకాశరావు గారికి మీరు కాస్త హెల్ప్గా ఉంటూ అందరిని కాస్త గ్యాదర్ చేస్తారు. నాగేశ్వరరావు గారు సార్ కాస్త చేయండి సార్, గ్యాదర్ చేయండి మీరు. ఎందుకంటే మేము బయట నుంచి వచ్చేవాళ్ళం. ఒకసారి మాత్రం మా సంతమాలూరు మండలంలో మా వారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బలిపురం మండలంలో మా ఆంజనేయ గారు, మేము మారుతి గారు ఒకసారి ఏర్పాటు చేస్తాం. నా ఆలోచన ఇదివరకు చెప్పాను, మళ్ళీ అది కొత్త పట్ట చెప్పాను. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చుకొని నెలకు ఒకసారి మనం ఒక క్లాస్ చెప్పించుకున్నాం. ఎవరు క్యారేజ్ వాళ్ళని తెచ్చుకున్నాం, తలా 100 రూపాయలు చేస్తాం. ఆయన ఆయన కారు ఛార్జ్ పెట్రోల్ మనం ఇచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర మనం ఏం దేవుడించవద్దు, ఎవరిని చేద్దాం. భగవంతుడు ఇచ్చిన వరకు మనం చేసుకున్నాం, బతున్నాం కాబట్టి ప్రతి నెల ఒక క్లాస్ జరుపుదాం. నా కోరిక, నా ఆలోచన, మీరందరూ ఆలోచించుకొని చెప్తే స్పెషలిస్ట్ని మంచి వాళ్ళని మనకి జనరల్గా వచ్చే ఎండి జనరల్ ఫిజిషియన్ ఒకటి కావాలి, కార్డియాలజిస్ట్ ఒకటి కావాలి, పీడియాట్రిక్ ఒకటి కావాలి, గైనకాలజిస్ట్. కాస్త ముందు మనం చేసే ప్రథమ చికిత్సగా మనం ఏం చేయగలం, ఏం చేయాలి అనే దానికోసం క్లాస్ చెప్పించుకున్నామని నా కోరిక, నా ఆలోచన. ఆలోచన ఆధారణ పెడదామని నా కోరిక. ప్రతి నెల ఒక మండలంలో పెట్టుకుందామని సార్, ఒక మండలంలో ఎక్కడ ఒకసారి హై స్కూల్ రూమ్ తీసుకుని వాళ్ళు కూడా ఈ విషయం అంటే ఎవరు ఏం కాదన్నారు గ్రామస్తులు. సండే చూసి పెట్టుకుంటే సండే అయినా పర్వాలేదు, సండే సండే వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మనమంటే కొంచెం. ఆ తర్వాత కొంచెం మరొకసారి ఇంకొకసారి చెప్పేదంటే ఆ డాక్టర్ దగ్గర కూడా మనం ఇరువులు పోగొట్టే విధంగా కాకుండా కొంచెం గౌరవప్రదంగా పోయి గౌరవప్రదంగా రండి అయ్యా. నేను ఇంకా ఎక్కువ చెప్పలేను, అది మీకు అంతరాత్మకు తెలుసు. ఇదేవరట్లా కాబట్టి ఇప్పుడు ఇదేవరకు ఒకప్పుడు ఆర్ఎంపీలు అంటే 100 మంది ఉన్నా మనం తీసేవాళ్ళు. వాళ్ళు ఆర్ఎంపీలు అంటే వాళ్ళు క్రాకర్స్ అని ఇంకో రకంగా ఇంకో రకంగా 4-5 పదాలు వాడుతున్నారు. అది మన ఆర్థిక బాధలు కానీ మన యొక్క కొంత విజ్ఞాన లోపం కానీ దాన్ని బట్టి కొంచెం వాళ్ళ దగ్గర కూడా మనం గౌరవం వచ్చి ఏర్పాటు చేయండి. ప్రతిదానికి ఆశించబాకండి, కొన్ని కొన్ని విషయాలు ఆశించద్దు, కొన్ని కొన్ని ఇంటిలో ఇబ్బంది పడద్దు. వృత్తిని గౌరవించే ముందు వృత్తి అతి పవిత్రమైన వృత్తిలో వైద్య వృత్తి అండి. అర్ధరాత్రి మా తాతయ్య గారు ఒకటే చెప్పాడు, నన్ను వైద్యం నేర్చుకుంటాను పో తాతయ్య అంటే 100,000 రూపాయలు వాడు తలాపి నుండి 100 రూపాయలు కాగితం ఇంత రోగం దగ్గర. నిన్ను పిలిచి నువ్వు మట్టి పెడతావు, ఉప్పు నీళ్ళు పెడతావు, ఏది పెడతావు, అర్ధరాత్రి గుర్తొచ్చేది 5,000 మంది నువ్వు ఒక్కడే. అర్ధరాత్రి కడుపులు వచ్చి 5,000 మంది గ్రామం ఎలా ఉంటుంది ఇవే గుర్తొచ్చేది. నువ్వు పోయి ఏం చెప్పినా ఉప్పు నీళ్ళు ఇచ్చినా వాడు సంతోషపడతాడు. కాబట్టి నువ్వు అలర్ట్గా ఉండు, తొందరపడు బాబు, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పాడు మా తాతయ్య గారు. మా బీవీఎల్ నాన్నగారు కూడా నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను అని చెప్పిన మాట అది, పిర్రగిచ్చి పిల్లడికి ఇంజక్షన్ చేయమంటాడు. ఎందుకంటే పిర్రగిచ్చితే గుక్క పడతాడు, ఆ గుక్కలో తగ్గిన తర్వాత ఇంజక్షన్ చేయమంటాడు. ఎందుకంటే మనం ఇంజక్షన్ పడితే ఆ గుక్కలో ప్రాణం పని ఇప్పుడు ఇంజక్షన్ చేసి రావాలి అని అంటాను. అది ఆయన అనుభవంతో నాకు చెప్పిన మాట. నేను ప్రాక్టీస్ ఆయన దగ్గర 5 సంవత్సరాలు పనిచేసే బీవీఎల్ నాన్నగారు. తర్వాత చిల్లరపేట కన్నిమల జేమ్ దగ్గర 3 సంవత్సరాలు పనిచేశారు. మరి రామారావు గారి కలరాక దగ్గర 6 నెలలు పనిచేశారు. మళ్ళా రాజమోహన్ రావు గారు అబ్బాయి, రాజమోహన్ గారు ఉన్నప్పుడే ఆయన దగ్గర 6 నెలలు పీడియాట్రిక్ అన్నీ నేర్చుకొని వచ్చి 9 రూపాయలు ప్రాక్టీస్ పెట్టుకున్నాను. మొత్తం నా జీవితంలో 9 సంవత్సరాలు కాంపౌండర్ సరిపోయింది. 15 రూపాయల కాడించి నేను బయటకు వచ్చినప్పుడు 75 రూపాయలు నాకు ఇచ్చిన శాలరీ. సరే ఏదో అయిపోయింది, భగవంతుడు సంపాదించింది ఏమీ లేదు కానీ పిల్లలు మంచి పోయిన ఉన్నారు, అందరు బాగున్నారు. నేను మీ అందరికీ ఏదో నాకు మాట చెప్పే స్థితి లేదు కానీ అంటే నేను గొప్పడని కాదు, మీరు కింద అక్కడ ఉన్నాడు గొప్ప తక్కువ అని కాదు, ఇక్కడ ఉండడం మేము గొప్పడమని కాదు, అందరం మనం అందరం సోదర భావనలే. అక్కడ ఏంటంటే కొంచెం కలర్సింగ్ కనిపించారు అనుభవం అండి సార్, కలర్సింగ్ అనుభవం.
మన ప్రకాశ్ రావు గారు మాట్లాడతారు, డివిజన్ అధ్యక్షులు పెద్దలు, మన గౌరవ అధ్యక్షులు వెనకరావు గారు, అదేవిధంగా మన గౌరవ సలహాదారులు గుట్టపాటి శ్రీనివాసరావు గారికి, అదే పెద్దలు నరసింహరావు గారికి, అదేవిధంగా మన డివిజన్ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు గారికి, అదేవిధంగా డివిజన్ సెక్రటరీ మన మారుతిరావు గారికి, అదేవిధంగా డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన మన 5 మండలాల ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అన్న 5 మండలం వాళ్ళందరికీ, అదేవిధంగా మన 5 మండలాల ఇక్కడికి సభకు విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి, నా సోదరులైన శ్రీ ధన్వంతరి నాయీ బ్రాహ్మణ్ ఆర్ఎంపీ పిఎంపి సంక్షేమ సేవా సంఘం యొక్క నా సోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, మన పైన గ్రాడ్యుయేట్ డాక్టర్స్ చాలా బలంగా దాడి చేయడానికి సన్నాహాలు చేసి మనపైన దాడి చేపిస్తూ ఉన్నారు. ఆ దాడికి మనం గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పాలంటే వైద్య వృత్తి మీరు చేసుకోండి, కాదని మేము అంటే ఎవరు అనొద్దు, కానీ వైద్య వృత్తి చేసుకుంటూ మీ టేబుల్ మీద మాత్రం కేవలం బీపీ ఆపరేటర్, స్టెతోస్కోప్ ఇలాంటివి తప్ప వందలు ఖరీదు చేసే బాక్సులో మాత్రం ఎక్కడా కనపడద్దు. ఎందుకని చెప్పాలంటే మనం ఆ విధంగా పెట్టుకొని ఒక 20 బెడ్లో 30 బెడ్లో వేసుకున్నాం కూర్చొని హాస్పిటల్ పెట్టుకుని చేస్తూ ఉంటే వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది కాబట్టి మన మీద ఎన్నో కుతంత్రాలు చేసి మన మీద దాడులు చేయడానికి వాళ్ళకి అవకాశం మన మీద ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మీ సోదరులంతా ఎవరు కూడా ఇవ్వకూడదండి. ఒకటి గుర్తుంచుకోండి, మన ఆర్ఎంపీ సోదరులంటే ప్రతి ఒక్క పల్లెల్లో ఉండే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ వచ్చి మన పల్లెల్లో వైద్యం చేయరండి, పల్లెల్లో నివసిస్తూ ఉండే చేసేవాళ్ళు మన ఆర్ఎంపీ పిఎంపీలు మాత్రమే. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ప్రతి ఒక్క ఊర్లో ఏ ఊర్లోనైనా సరే అర్ధరాత్రి అపరాత్రి కడుపు నొప్పి వచ్చినా కారు నొప్పి వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మన ఆర్ఎంపీ సోదరులనే గుర్తుంచుకోండి. మనం గ్రాడ్యుయేట్ డాక్టర్లను కాకపోయినా మనం ఆర్ఎంపీ డాక్టర్గా వారు గుర్తించి గౌరవంగా ప్రతి పల్లెల్లో మనం గౌరవంగా పిలుచుకునే డాక్టర్ అని చెప్పి మనకు వాళ్ళు గురించి ఇచ్చారు కాబట్టి ఈ యొక్క పేరుకు అపకారం లేకుండా అందరం గుర్తు చేసుకుంటూ గౌరవంగా పడుతామని మీ అందరికి ఒక్కసారి నమస్కారం. సోదరులారా, ఈ శ్రీ ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తయారై కొద్ది కాలం అయింది. ఈ సంక్షేమ సంఘాన్ని కాపాడుకోవడానికి మనం ఇది మన కుటుంబం, ఇది మన యొక్క నాయీ బ్రాహ్మణ ఆర్ఎంపీ పిఎంపీ సోదరుల యొక్క కుటుంబం అన్నమాట. ఈ కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే నాది అనుకుంటే అది అహంకారతనం, మాది అంటే స్వార్థతనం, మనది అంటే మనందరిది మంచితనం, మనందరి కోసం స్థాపించుకున్నదే ఈ శ్రీ ధన్వంతరి నాయీ బ్రాహ్మణ ఆర్ఎంపీ సంక్షేమ సేవా సంఘం. ఈ యొక్క కుటుంబంలో మన తల్లిదండ్రులని, మన భార్యని, పిల్లల్ని ఏ విధంగా మనం గౌరవించుకుంటున్నామో ఆ ప్రేమను కూడా మన చోటి ఆర్ఎంపీ సోదరులపై అందరం కలిసి ప్రేమను పంచుకొని ఈ కుటుంబాన్ని ఎంతో అభివృద్ధిగా చేసుకొచ్చుకుందామని చెప్పి అందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకోమని చెప్పి. సోదరులారా, ఇప్పుడు చేయి కలిపితేనే ఏ పనైనా సరే సంఘీభావంగా జరుగుతుంది. ఒక్క వరి పీసు తీసుకుంటే దాన్ని ఎవరైనా పట్టుకొని తెంచేయచ్చు, అదే ఒక 100 వరితాళ్ళతో పెంచితే అదేమవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కాదు తెంచడం. అదేవిధంగా మన ఆర్ఎంపీ సోదరులు అంతా సమైక్యంగా ఉంటూ ఒక కలిసికట్టుగా ఒక సోదర భావంతో మెలుగుతూ ఎవరికైనా సరే ఏదైనా ఒక అన్యాయం జరిగినా, అపకారం జరిగినా, ఒక ఆపద వచ్చినా సరే ఒక ఫోన్ కాల్ కొట్టండి, మనం అందరం ఒకరికొకరికి ఫోన్ చేసుకుని అందరం సంఘీభావంగా దానికోసం పోరాడదని చెప్పి మీ అందరికీ ధైర్యంగా నిలబడాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. సోదరులారా, ఈ యొక్క సంఘం మనం ముందుకు పోవాలని చెప్పనంటే ఇప్పుడు ప్రతి మండలంలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీగా ఉన్నారు. ఇప్పుడు డివిజన్ అధ్యక్షులు వారు ఫలాని విషయం తెలిస్తే ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ తెలియజేస్తారు. ఆర్గనైజ్ సెక్రటరీ గారి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్కి తెలియపడతారు. ఆ మండల ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారికి సెక్రటరీ తెలియజేసి అక్కడ ఆ మండలంలో ఎవరికి వాళ్ళు చెప్పుకొని ఒక్కొక్క ఉత్తేజం చేసుకుంటూ అందరికీ తెలియపరుచుకొని దీన్ని కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంకా ఇప్పటికే మీకు భోజనం అక్కాల టైం అయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చెప్పాల్సిన ఎన్నో ఉన్నాయి కానీ చెప్పటం మరొకసారి మనం కలుసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసుకుందాం అని చెప్పి మీ యొక్క ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ చివరిసారిగా ఒక్కటే విన్నపం చెబుతున్నాను. ఇది మనం ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అంటే ఏంటో గుర్తుంచుకోండి, కాలు దుబ్బి రంకెలేసి కాలు దుబ్బి రంకెలేసి పోట్లాడే రంకి
పోట్లగిత్తలు ఆయన మన ప్రకాశం జిల్లా మన అలాగే ఆ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్క పోట్లగిత్తలాగా మంచి ఆర్ఎంపీ సోదరు ప్రతి ఒక్కరు తయారైపోయి ఈ యొక్క సంఘం కోసం మీరు అంతా అభివృద్ధి చేస్తారని చెప్పని ఒకసారి వినవించుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఏమి లేదు, నేను చెప్పగలిగిన రెండే రెండు మాటలు. యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు 80% నాయకుడు మన వల్లే మన వైద్య వృత్తిలో ఉంది. కానీ మనం ఎవరు ఏందో అనేది ఎవరికి తెలియదు. ఈ తెలియటం కోసమే మన వాళ్ళు ఒకరికొకరు మన వాళ్ళు పరిచయం కోసమే మన గుంటూరు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ ధన్వంతరి నాయక బ్రాహ్మణ బిఎంపి ఆర్ఎంపి అసోసియేషన్ అని. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళలో మాకు 10 మందే పరిచయం యాక్చువల్గా మన అని. ఇప్పుడు మన అని తెలిసినది ఒకదానికే కాదు, ఒక వైద్య వృత్తి కానీ లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకోటి ఇంకోటి ఏది రేపు ఏదన్నా ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు మనం ఫోన్ చేస్తూ ఉంటారు మన అమ్మాయి ఏం చదువుతుంది మీ అమ్మాయి ఏం చదువుతుంది ఒక అబ్బాయి ఎవరన్నా మంచి అబ్బాయి మన వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నిటికీ ప్రతిదానికి అంటే అర్థం దీనికైనా కాదు మనం ఒకరికొకరు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఖర్చు పెట్టేది 1,000,000 లేదు, ఏదో అందరం కలిసి ఏదో నెలకోసారో అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడు కూర్చుంటే మీరేందో మేమేందో అందరికీ ఒకరికొకరు పరిచయాలు అయితే దానికోసమే మన వాళ్ళు ప్లస్ ఒక ఇప్పుడు చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ ఇంకొకరు ఇంకొకరు అందరూ ప్రతి ఒక్కరు కార్తీక వనభోజనాలని అయ్యాని ఇయని అందరూ చేసుకుంటున్నారు. కానీ మన ధనవంతు నాయ బ్రాహ్మణ అనే పిఎంపీఆర్ఎఫ్లు ఎక్కడ వనభోజనాలు కానీ ఇట్లాంటివి ఎక్కడ కార్యక్రమాలు లేవు. మేము ఫస్ట్ టైం మమ్మల్ని గుంటూరు పిలిచారు. గుంటూరులో ఎవరు పిలిచారు? ఉద్యోగస్తుల సంఘం వాళ్ళు పెట్టారు. మన నాయ బ్రాహ్మణ ఉద్యోగస్తుల సంఘం వాళ్ళు కార్తీక వనభోజనాలు పిలిచి చెప్పారు. అప్పుడు అక్కడ వెంకటేశ్వరరావు అని ఉన్నాడు మా ఫ్రెండ్ అనమాట, బోడి వెంకటేశ్వరరావు గారి దగ్గర చేస్తున్నాడు అతను. అప్పుడు చేసేటప్పుడు మేము రాధాకృష్ణ గారి దగ్గర చేస్తున్నాం, అప్పటి నుంచి పరిచయం. వాళ్ళు ఇట్లా మన వాళ్ళందరూ కలవాలా, మన వాళ్ళందరూ ఏదన్నా కానీ కార్యక్రమాలు చేసుకుంటే ఏది ఒక పిల్ల పెళ్ళిళ్ళకి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకరికొకరు తెలుస్తూ ఉంటే అని స్టార్ట్ చేశారు. అంతకుముందు తెనాల్లో వీళ్ళందరూ మన రాజశేఖర రెడ్డి గారి టైంలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు అనుకున్నారంట మీదే ఊరు మీదే ఊరు ఎవరు మీరేంటంటే వాళ్ళకి పక్క పక్కనే వాళ్ళకి తెలియదు అనుకుంటారంట. అసలు యాక్చువల్గా తీరా చూస్తే ఆ టేబుల్లో కూర్చున్న 10 మందిలో 8 మంది మన వాళ్ళేనంట. అప్పుడు అనుకున్నారంట వాళ్ళు అబ్బాయి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా మనం కూడా ఒక ఇది చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనమేమి ఎవరికొకరు ఎవరికొకరు డబ్బులు ఆశించేది లేదు ఏమి లేదు. వాస్తవం ఏంటంటే ఒక కార్యక్రమం చేయాలంటే 10 రూపాయలు డబ్బులు కావాలా. ఆ కార్యక్రమం ఎప్పుడు వాళ్ళు నాయకులు పెట్టుకోవాలంటే పెట్టుకోలేరుగా. మనకు తోచినది ఎంతో కొంత ఏంటి మనకేదంటే దాని గురించి వాళ్ళు 10,000 వసూలు చేశారు ఏందబ్బా మీకు మొన్న వసూలు చేశారు ఏం చేశారు ఏందనే లెక్క అడిగాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఏంటి కాబట్టి ఏంటంటే మన నేను చెప్పగలిగింది అయితే ఒకటే, మన వాళ్ళందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉండా ఒక్కరోజు కేటాయించమని నేను చెప్పేది. అందుకంటే నాకు చెప్పగలిగింది.